కూకట్పల్లి నియోజకవర్గంలో ఈ నెల 30వ తేదీన జరగనున్న ఎన్నికల్లో జనసేన పార్టీ అజెండా ఎగురవేయడం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం నుండి బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉన్న ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కు భద్రతగా ఈ నెల 26వ తేదీన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పర్యటించి సమావేశంలో పాల్గొంటారని ఆయన వెల్లడించారు. కేపీహెచ్పీ కాలనీలో వైష్ణవి గ్రాండ్ హోటల్లో జనసేన పార్టీ ఐటీ సభ్యుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జనసేన పార్టీని నియోజకవర్గం వ్యాప్తంగా ఎలా బలోపేతం చేయడంతో పాటు ఎన్నికల్లో గెలిచే దిశగా ముందుకు వెళ్లేందుకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు చాలా కీలకమైనవని, ఈ ఎన్నికల విజయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభావాన్ని చూపుతాయని తెలిపారు. ప్రతి కార్యకర్త గాజు గ్లాస్ గుర్తును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ ప్రేమ్ కుమార్ గారి విజయం కోసం మా ఐటీ విభాగం ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేసింది. చాలా ఎక్సైట్మెంట్ తోటి ఒక కమిటెడ్ టీం ఆయన కోసం పనిచేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ జనసేన జెండా ఎగరేసే విధంగా ఖచ్చితంగా పనిచేస్తామని ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంతో ఉన్నారు. జనసేన పార్టీకి భారతీయ జనతా పార్టీతో ఉన్న పొత్తులో భాగంగా కుక్కట్పల్లిలో ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా ప్రేమ్ కుమార్ గారికి అప్పుడే ఒక చక్కటి ఆదరణ వచ్చింది. రాబోయే రోజుల్లో 26వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి పబ్లిక్ మీటింగ్ కూడా ఇక్కడ ఖరారు చేశాం. ఆ మీటింగ్ కన్నా ముందు తప్పకుండా ఢిల్లీ నుంచి వచ్చే పెద్దలతో కూడా ఉభయ నాయకులు కలిసి ఇంకొక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం. సో కుక్కట్పల్లిలో పర్టికులర్గా కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడున్న విజయావకాశాల గురించి చాలా అద్భుతంగా ఉన్నాయనే భావన మా అందరిలో కలుగుతోంది. తప్పకుండా మా జనసేన పార్టీకి సంబంధించిన సింపథైజర్స్ అందరూ కూడా, మా జనసైనికులు, మా వీరమహిళలు, మా నాయకులు అందరూ కలిసికట్టుగా సమష్టిగా ఒక చక్కటి క్యాంపెయిన్ చేసి ఆయన విజయం కోసం, జనసేన పార్టీ కోసం రాత్రింబలు కృషి చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.